తిరుపతి నగరంలో యువకుడి దారుణ హత్య సంచలనం రేపింది. ఆటోనగర్లో అర్ధరాత్రి ప్రసాద్ అనే యువకుడిని గొంతు కోసి చంపారు. మద్యం మత్తులో ఘర్షణకు దిగి ఘాతకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. మృతుడు ముంగిలిపట్టుకు చెందిన ప్రసాద్గా గుర్తించారు. తిరుపతి ఈస్ట్ డిఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేశారు పోలీసులు. మద్యం గంజాయి మత్తులోనే ఘర్షణ జరిగి హత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరేలా వినిపిస్తున్నాయి. ప్రసాద్ హత్యకు కారణాలు ఏంటనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఆర్థిక పరమైన లావాదేవీలు, బెట్టింగుల వల్ల హత్య జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముంగిలిపట్టుకు చెందిన మాదం ప్రకాష్ ఆటోనగర్ కు సమీపంలో ఉన్న చైతన్యపురానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ గోపితో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారు. పరిగెత్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ కొత్త కత్తులు గిత్తులు ఇద్దరు తీసుకొని మళ్ళీ ఇక్కడికి ఎక్కడైతే ప్రసాద్ నిలబడ్డాడో ప్రసాద్ నిలబడ్డ స్థలానికి వస్తారు. వచ్చి అక్కడ అదే సమయంలో కారులో నుంచి ఒక వ్యక్తి దిగుతాడు. మునిచంద్ర ప్రసాద్ అని కారు దిగుతాడు. కారు దిగిన వ్యక్తి మీద అటాక్ జరుగుద్ది. అతనికి ఇంజురీస్ అవుతాయి. అటెంప్ట్ జరుగుద్ది. ఆ తర్వాత ఇది చూసి ప్రసాద్ అనే వ్యక్తి పరిగెట్టి పోతూ ఉంటాడు. ప్రసాద్ని వెంబడించి ఈ ముగ్గురులో ముగ్గురు ముద్దాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ ప్రసాద్తో ఉన్నారు కదా తాగిన వాళ్ళు, ప్రసాద్ గోపి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మునిచంద్ర ప్రసాద్ మీద అటాక్ జరుగుద్దో ఈ ప్రసాద్ పరిగెడుతూ ఉంటాడు. అతన్ని చేజ్ చేసి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో చేజ్ చేసి అతన్ని కొంత దూరంలో కత్తులతో నరికి చంపుతారు. ఇది ఒరిజినల్గా జరిగింది. పోలీసుల అదుపులో మరో నలుగురిని తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి మరో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు సంఘటనా ప్రాంతంలో మరికొంతమందిని విచారించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కారుతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తి, రాళ్లను సీజ్ చేశారు.